ప్రశాంత్ గారు ప్రశాంత్ గారు అనట్లేరా ప్రశాంత్ గారు ప్రశాంత్ గారు అనట్లేరా ఆ ప్రశాంత్ గారు అనట్లేరా ఆగనా నీతో నా పని లేదు నీతో మాట ఆగనా నేను కన్నా ఇప్పుడు నేను నాట్లో ఆయన చెప్పేది ఒక్క నిమిషం నేను చెప్పేది అండి ప్రతి మనిషికి రెండు చేతులు ఉంటాయి రెండు కాళ్ళు ఉంటాయి అని చెప్పేది ఆ రెండు కళ్ళు ఉంటాయి దో రెండు కాళ్ళు ఉంటాయి రెండు కళ్ళు ఉంటాయి రెండు చెవులు ఉంటాయి అన్ని ఉంటాయి వినో గాడను చాలినా అది వారు నువ్వు ఎవరు అన్నాను గాని గాడు నువ్వు ఎవరు అన్నానికి ఆయన అన్నట్లేరా ఎవరు ఆయన అంటే ఆయన వాళ్ళు వాళ్ళు చూస్తుంటారు నీకేం సంబంధం నీకేం సంబంధం ఆయన అంటారో నేను కూడా అంటాను ఎందుకంటావు ఆయన ఒక హీరో మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాడు రైతు బిడ్డ నేను రైతు బిడ్డ హాయ్ బ్రో హాయ్ మీ డైలాగ్ బా ఫేమస్ అయినట్టుంది అది మీరే చేశారు ఓకే ఒకసారి కొట్టండి మళ్ళీ డైలాగ్ అది కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు మినిమం డిగ్రీ ఉండాలి పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకి అర్థం అదే కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు అంటే చాలామంది ఏమనుకుంటున్నారు అంటే భయ్యా చాలామంది కొంతమంది మంచిగా ఫీల్ అవుతారు కొంతమంది చెడుగా ఫీల్ అవుతున్నారు అరే నేను ఆల్రెడీ బీటెక్ లేకపోతే నేను ఆల్రెడీ పీజీ అంటే చదువు రాని వాళ్ళకు కింది స్థాయి వాళ్ళనుకుంటారు కానీ అది తప్పు నువ్వు పీజీ చేసినా నువ్వు ఏది చేసినా కానీ నువ్వు పీజీ చేస్తావా ఇంకో డిగ్రీ చేస్తావా అది కాదు మనకు కావాల్సింది కింది స్థాయి వల్ల అంటే ఇందులో కాదు భయ ఇందులో కాదు ఇందులో నువ్వు ఏది చదువు కొంతమందికి ఇందులో ఉంటుంది కొంతమందికి ఇందులో ఉంటుంది వీళ్ళు మినిమం డిగ్రీ ఉన్న వాళ్ళు ఇల్లు కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు ఇందులో ఉంటుంది వాళ్ళకి అది ఫైనల్గా బుర్రున్న వాళ్ళకి అంటారు ఎస్ ఓకే సో బిగ్ బాస్ ఫాలో అవుతున్నావా ఈ రోజు ఫాలో అయినా ఇన్ని రోజు నుంచి చూడలేదు ఓకే దాదాపు 1, 2, 3, 4, 5, 6 ఇది 7 కదా ఎందుకంటే నాకు బిగ్ బాస్ అనేది నాకు సంబంధం లేని విషయం ఎవరు పోతారు ఆడతారు ఎవరో చూస్తారు అయిపోయింది కానీ ఈరోజు నేనేదో నా ఇన్స్టాగ్రామ్లో గెలుపుతుంటే ఒక డైలాగ్ వినిపించింది నాకు చాలా బాధ అనిపించి వచ్చిన ఏ డైలాగ్ ఆయన ఏదో అమర్దీప్ ఆయన పేరు ఆయన ఒక డైలాగ్ కొట్టిండు కదా రైతు బిడ్డలే కాదు ఆటో డ్రైవర్ చెప్తా ఆయన ఒక డైలాగ్ కొట్టాడు కదా అదే డైలాగు ఆయన సినిమా యాక్టరు అదే డైలాగు అదే టెంపు అదే యాక్టింగ్ సీరియల్లో సినిమాలను చేస్తే ఈ పాటికి సీరియల్ సూపర్ స్టార్ ఉన్న మెగా స్టార్ ఉన్న అయ్యేది ఆయనకు బయట ఆగుతమ్ముడు బయట ఆయనకు ఆ ఫేమ్ లేదు బయట ఆయనకు సీరియల్లో కానీ సినిమాలో కానీ ఎక్కడ ఫేమ్ లేదు దీని ద్వారానన్నా ఫేమ్ సంపాదించుకొని ఒక హీరోను ఒక మంచి యాక్టర్గానో ఒక స్టార్గా ఎదగాలని చెప్పేసి ప్రయత్నం కోసం వీడికి వచ్చిండు మళ్ళీ ఆయన నీతులు చెప్తున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు రైతులకే ఇవ్వాలనా ఆటో డ్రైవర్లకు ఇవ్వచ్చు కదా రిక్షా కార్మికులకు ఇవ్వచ్చు కదా లారీ డ్రైవర్లకు ఇవ్వచ్చు కదా అని అంటే నా కడ 100 రూపాయలు ఉన్నాయి భయ్యా నాకు ఎవరు ఇప్పుడు రైతు బిడ్డ ఒరిజినల్ రైతు బిడ్డ నువ్వు కావాలంటే చెక్ చేసుకో వాళ్ళ ఇప్పుడు నీ కొడు నువ్వు ఒక విలేకరివి నీ కొడుకుని ఏమంటారు విలేకరి బిడ్డ అంటారు ఒక సినిమా హీరో బిడ్డని ఏమంటారు సినిమా హీరో బిడ్డ అంటారు ఒక డైరెక్టర్ బిడ్డ అంటారు అవునా ఒక నిమిషం అన్నా అవునా కదా ఇప్పుడు మనవాళ్ళు ఏమంటారు రైతు కొడుకు చేపట్టి రైతు బిడ్డ అంటారు తప్పేముంది భయ్యా తప్పేమని ఉందా అందులో కూలో నచ్చలేదు ఇక అమర్దీప్ ఇన్ని రోజుల మీద ఎవరు ఆట ఆడుకుంటారు ఆడుకొని మనకేమైంది వాళ్ళు ఓడు ఒకడు గెలిచాడు ఒకడు ఓడిపోతాడు లైట్ తీసుకున్నా కానీ ఆయన ఏదో వాళ్ళందరు కుమ్మక్కయ్య చెప్పేసి వాళ్ళని టార్గెట్ చేయడం అది కరెక్ట్ కాదు అది ఆయనకు అమర్దీప్కి సంబంధించింది మార్చుకో నువ్వు గెలువు నాకేమో నీకు వ్యక్తిగతంగా నువ్వెవరో నాకు తెలియదు నేనెవరో నీకు తెలియదు కేవలం గేమ్ లాగా ఆడితే మంచిది కేవలం మనవునికి బయట కానీ ఎక్కడైనా కానీ ఫేమ్ బాగుంది సోషల్ మీడియాలో ఈ ఆరు ఇంత గతంలో ఆరు చేసినా కానీ ఇంత ఫేమ్ ఎవరికి రాలేదు కానీ మనవుడికి వచ్చింది ప్లస్గా అది ప్లస్సా మైనస్గా వాడికి కొంతమంది నెగిటివ్ చేస్తారు ఒక కొంతమంది పాజిటివ్ చేస్తారు అయినా కానీ ప్లస్గా నెగిటివ్గా కానీ పాజిటివ్గా కానీ మనవుడు విన్ను ఇటు కానీ అటు కానీ ఇంత ఫేమ్ ఎవరికి లేదు ఈయన ఒక్కరిని డబ్ల్యూడబ్ల్యూ ఉంటుంది కదా ముందుగా వాడిని కొడతావురా వాడిని బయటికి పోయిన తర్వాత మన ఇద్దరం కొట్టుకుంటాం అంటారు చూడు ఇప్పుడు యాక్చువల్ వాళ్ళందరూ సెలబ్రిటీలు యాక్టర్లు మనవాడు ఒరిజినాలిటీ రైతు బిడ్డ ఈయనొక్కని ఎలాదెంగితే తర్వాత మనం ఉన్న వాళ్ళం ఎవరో ఒకళ్ళు విన్ అవుతాం ముందుగా వీడిని బయటికి పంపించాలనే కేవలం ఒక కుళ్ళు కుత్తంత్రాలతో టార్గెట్ చేశారు ఇంకొక ఆమె పేరు రితికనా రతిక ప్రశాంత్ నువ్వు ఒక రైతు బిడ్డగా
బిగ్ బాస్ లో గెలుస్తారని పోయినావు. నువ్వు నిజంగా మంచిగా మంచిగా టాస్కులు ఆడి మంచిగా టాస్కులు ఆడి బిగ్ బాస్ చెప్పినట్టు చేసి నువ్వు విన్ అయిరా, విన్ అయిరా, లేకపోతే రితిక కడుపు చేసిరా. రతికకు నువ్వు వస్తేనేమో విన్ అయిరా, లేక నేను చెప్పేది భయ్యా వస్తేనేమో వస్తేనేమో ఏ ఆగబే, నువ్వు వస్తేనేమో విన్నర్ గా రా బయటికి, లేకపోతే దానికి కడుపు చేసిరా. ఏదైనా ఒకటి ఉండాలి, లేకపోతే ఎందు భయ్యా వాడు మాట్లాడతానికి సిగ్గుతోటి వాడు లోపలికి పోయిండు, లోపలికి పోయిండు, పోయిన వాడిని గోకి వాని పని ఆడు చేసుకుంటూ పోయి గోకి నీ గుండె ఎవరికి ఇస్తావు, నీరు అదేవరికి ఇస్తావు, ఇదేవరికి ఇస్తావు, ఆడలతో మొగలతోటి ఆడవాళ్ళకి ఏం పని, మనోడు లేడీ లక్ ఇచ్చిన అప్పుడే ఫస్ట్ లేడీ లక్ అన్నాడు భయ్యా. పుట్టిన ప్రతి ఒక్కరికి అది ఉంటది భయ్యా, చూడలేదు అది ఆగదు, రైతు బిడ్డకు ఉంటది, ఎవరికైనా ఉంటది. ఇప్పుడు ఒక అందమైన అమ్మాయి పోయి పక్కన కూర్చొని రాసుకుంటే ఎవరికైనా లేస్తుంది మరి. ఎందుకు కనెక్ట్ అయిందంటే యాచువల్ గా వీళ్ళందరికంటే మనోడికే ఫేమ్ ఉంది బయట సోషల్ మీడియాలో, ఫేమ్ ఉంది, గుర్తింపు ఉంది, తెలుగే మాట్లాడుతున్నాను, గుర్తింపు ఉంది భయ్యా. ఈయనతో వీనితోటి ఏదో ఒక రకంగా నేనైతే పిల్లని ఎత్తుకొని వస్తా, నేను పిల్లని ఎత్తుకొని వస్తా, నేను చెప్పింది చిన్న బాబుని ఎత్తుకొని వస్తా అన్న. అయితే గుర్తింపు ఉన్నది, గుర్తింపు ఉన్నప్పుడు గుర్తింపు ఉంటే వీళ్ళందరూ పోయిన తర్వాత వీళ్ళిద్దరే ఉంటారు కదా, వీళ్ళిద్దరే ఉంటారు కదా అందరూ ఓడిపోతారు, వీళ్ళిద్దరు ఉంటారు కదా వీళ్ళిద్దరు ఉన్నప్పుడు ఏమవుతుంది, వీళ్ళు ఏదో రకంగా మాయపుచ్చేసి ఇన్ను కావచ్చు ప్లాన్ చేసింది. కానీ పబ్లిక్ అందరు ఏమైందంటే వా పాప మనోడిని అనవసరంగా లోపలికి పోతే ఏదో లవ్ పేరుతోటి మనోడిని మొత్తం ఆగం చేస్తుంది అని చెప్పేసి కామెంట్లు పెడతారు. మళ్ళీ చపాతి ఉంటుంది కదా, ఇట్లా ఉన్న చపాతి ఇటు తిప్పేసి అది మనోడు ఏంటంటే నీ అమ్మ అది అది సినిమాలో ఏ సినిమా అది రాధిక టైప్ అయిపోయింది ఇప్పుడు మనోడు పని. అది వాని ఇష్టం, వాని ఇష్టం భయ్యా. ఆహా ఇప్పుడు అట్లా ఆడడం వల్ల ఇప్పుడు నేనే ఉన్నా భయ్యా, ఒక గేమ్ ఇచ్చాడు నేను అట్లా ఆడినా నేనే ఓడిపోతా కదా. అరే ఎట్లా నేను గెలవాలి, నేను ఏదైనా చేస్తా, అరే నేను గెలవాలి భయ్యా, నేను ఏదైనా చేస్తా, ఏళ్ళతోటి కాదు కదా అట్లా నాకు గెలవాలి భయ్యా. ఆడ గెలవాల్సింది ఏంటంటే నీ ఏం చేస్తావనేది పాయింట్ కాదు. ఇప్పుడు కాళ్ళ మీద కాలు వేసుకుంటామా, కింద కూర్చుంటామా, పడుకుంటామా, అది కాదు. అల్లబోయిన ఏవిడికి గెలిచి రావడం కోసం, గెలిచి రావడం కోసం నువ్వు పడుకుంటావా, లేస్తావా, తింటావా, తినవా అనేది కాదు. గెలిచి నువ్వు చూడు మాకు, చూడు మాకు నిన్ను ఎవరు చూడవాడు, వాని ఇష్టం అయ్యా, వాడు గెలవడం కోసం లచ్చితమ్మ చేస్తాడు అట్ట కాదు. ఇప్పుడు విడుండగా ఏం దీపి అని పేరు అమర్దీప్, వాడు ఇట్లా ఏదో కొంది తినాడు కదా వాడి అట్ట నాక మనం అమర్దీప్ గాడ అమర్దీప్ గాడ అది అమర్దీప్ గాడ అది అదే విషయం అమర్దీప్ గాడ అమర్దీప్ గాడేంది అమర్దీప్ గాడేంది అది ప్రశాంత్ గారు ప్రశాంత్ గారు అనట్లేరా, ప్రశాంత్ గారు అనట్లేరా అంటే రైతు బిడ్డ నేను గాడు గాడు అనవచ్చు, వీళ్ళని మాత్రం అనొద్దా. ఇప్పుడు అంటే అట్ట కాదు భయ్యా, ఒక పేదనేమో ఒక రైతు బిడ్డనేమో ప్రశాంత్ గాడు ప్రశాంత్ గాడు అన్న గాడు గాడు అనవచ్చు, ఈయన ఎందుకు గాడకూడదు ప్రశాంత్ చెప్పు మనిషి భయ్యా ఆగనా, నీతో నా పని లేదు, నీతో ఇప్పుడు చెప్పేది ఒక్క నిమిషం నేను చెప్పేది అండి, ప్రతి మనిషికి రెండు చేతులు ఉంటాయి, రెండు కాళ్ళు ఉంటాయి, రెండు కాళ్ళు ఉంటాయి,
కాళ్ళు ఉంటాయి, చెవులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. నువ్వు ఎవరు అన్నానికి ఆయన గాడు? నువ్వు ఎవరు అన్నానికి? ఎవరు ఆయన అంటే ఆయన వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. నీకేం సంబంధం? నీకేం సంబంధం? ఎందుకంటావు? ఆయన ఒక హీరో, ఆయనకు మర్యాద ఇచ్చి మాట్లాడు. పని చేయబోతే వాడేం తింటాడు? వీడు పని చేయబోతే వాడేం తింటాడు? అవును భయ్య, వాళ్ళు వాడు పండిసరే తింటారు. వాళ్ళు పండియపోతే ఏం తింటావు? గడ్డి తినవా? గడ్డి తినాలే. రైతు పండియపోతే రైతు కష్టపడి పని చేసే పంట పండియపోతే గడ్డి తినాలా? అది అది నేను కూడా గడ్డి తినాలా? అది అన్నా.